నమస్కారం సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం నేను మాన్సారెడ్డి జిల్లాలో మిగిలి ఉన్న వైకుంఠ దమంలో ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో పంచాయతీరాజ్ డీఈలు ఏఈలు ఎంపీడీలతో సమావేశం నిర్వహించి డివిజన్ల వారీగా వెనుకబడిన మండలాలు జీపీలలో వైకుంఠ దమంల నిర్మాణం ప్రగతిపై కలెక్టర్ సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుది దశలో ఉన్నవి స్లాబ్ దశలో ఉన్నవి ఈ నెల 24 లోగా పూర్తి చేయాలని మిగిలిన వివిధ దశల్లో ప్రగతిలో ఉన్న వైకుంఠ దమంలను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు నిర్మాణ ప్రగతి ఆన్లైన్ లో పొందుపరచాలని తెలిపారు జిల్లాలో 754 వైకుంఠ దమంలు నిర్మాణం మంజూరు కాగా ఇప్పటివరకు 681 వైకుంఠ దమంలు నిర్మాణం పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు పూర్తి చేసిన వాటిలో 607 ఆన్లైన్ చేసినట్లు పూర్తి చేసిన వాటిని వెంటనే ఆన్లైన్ లో పొందుపరచాలని ఆదేశించారు నల్గొండ పిఆర్ డివిజన్ లో 285 వైకుంఠ దమంలు మంజూరు కాగా 270 పూర్తి చేసి 241 ఆన్లైన్ లో పొందుపరిచినట్లు మిర్యాలగూడ పిఆర్ డివిజన్ లో 469 మంజూరు కాగా 411 పూర్తి చేసి 366 ఆన్లైన్ లో నమోదు చేసినట్లు వెల్లడించారు అన్ని జీపీలలో 100% నిర్మాణం పూర్తి కావాలని తెలిపారు వైకుంఠ దమంలో నిర్మాణంకు గాను నల్గొండ డివిజన్ కు 36 కోట్ల రూపాయలు మంజూరు చేయగా 32 కోట్లు వేయించేసినట్లు మిర్యాలగూడ డివిజన్ లో 59 కోట్ల రూపాయలు మంజూరు కాగా 50 కోట్ల రూపాయలు వేయించేసినట్లు తెలిపారు పనులు పూర్తి చేసిన వాటికి బిల్లులు సమర్పించి ఎఫ్టిఓ జనరేట్ చేసి చెల్లింపులు చేయాలని అన్నారు ఎంపీడీఓలు ఏజెన్సీలతో సమన్వయం చేసుకుని త్వరితగతిన పూర్తి చేసేందుకు గాను చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ జెడ్పీసీఈఓ వీరబ్రహ్మచారి డీపీఓ విష్ణువర్ధన్ పంచాయతీరాజ్ ఈఈ తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు సోమవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ నల్గొండ జిల్లా పర్యటన నేపథ్యంలో జరిగిన ఘటనలో బీజేపీ టీఆర్ఎస్ రెండు పార్టీల నేతలపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ ఏవి రంగనాథ్ తెలిపారు ఈ సందర్భంగా ఎస్పీ ఏవి రంగనాథ్ మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐకేపీ కేంద్రాలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించే క్రమంలో జరిగిన జిల్లా పర్యటనలో టీఆర్ఎస్ నేతలు ఆయన పర్యటనను అడ్డుకునేందుకు జరిగిన ప్రయత్నాల్లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం లాఠీచార్జ్ చేయడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం కారణంగా సభలు సమావేశాలకు అనుమతి లేదని అదే క్రమంలో బీజేపీ నేతలు బండి సంజయ్ పర్యటన కోసం జిల్లా యంత్రాంగం నుండి కానీ పోలీస్ శాఖ ద్వారా కానీ ఎలాంటి అనుమతి తీసుకోలేదన్నారు చివరి నిమిషంలో బండి సంజయ్ నల్గొండ జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత అనుమతి కోసం లేఖ ఇచ్చారన్నారు నల్గొండ పట్టణ శివార్లోని ఆర్జులబావి ఐకేపీ కేంద్రం వద్ద పర్యటన ప్రారంభం అయినప్పటికీ నుండి ప్రతి ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకున్నదని ముందస్తు సమాచారం అనుమతి లేని కారణంగా అందుబాటులో ఉన్న సిబ్బందితోనే భద్రతా చర్యలు చేపట్టాల్సి వచ్చిందని స్పష్టం చేశారు బండి సంజయ్ కాన్వాయిపై సైతం రాళ్లు కోడిగుడ్లు వేస్తున్నారని సమాచారంతో అప్పటికప్పుడు ఉన్న సిబ్బందితోనే పరిస్థితికి అనుగుణంగా చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలో బండి సంజయ్ పర్యటనను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నం క్రమంలో జరిగిన ఈ ఘటనలో పలువురు పోలీస్ సిబ్బందికి సైతం గాయాలయ్యాయని ఎస్పీ తెలిపారు అనుమతి తీసుకోకుండా పర్యటన శాంతి భద్రతలకు విఘాతం ప్రజలు రైతులకు ఇబ్బంది కలిగించే విధంగా జరిగిన పర్యటన నేపథ్యంలో బీజేపీ రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్తో పాటుగా ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులపై కేసులు నమోదు చేశామని ఎస్పీ రంగన్న తెలిపారు బండి సంజయ్ పర్యటన నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించిన బీజేపీ టీఆర్ఎస్ పార్టీల నాయకులు కార్యకర్తలపై సంబంధిత పోలీస్ స్టేషన్లలో వీడియో ఆధారాలతో కేసులు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు రాజకీయ పార్టీల ప్రతినిధులు నాయకులు ముందస్తు అనుమతులు తీసుకోకుండా పర్యటనలు సమావేశాలు నిర్వహించవద్దని ఆయన సూచించారు అనుమతులు లేకుండా చేసే పర్యటన క్రమంలో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమైతే అప్పటికప్పుడు భద్రతా చర్యలు తీసుకోవడం సాధ్యం కాదని ముందుగా అనుమతి తీసుకోవడం ద్వారా కార్యక్రమానికి అనుగుణంగా తాము అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకుంటామని అవకాశం ఉంటుందన్నారు మరోపక్క ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉన్న క్రమంలో అనుమతులు లేకుండా కార్యక్రమాలు నిర్వహించవద్దని శాంతి భద్రతల సమస్యలు రాకుండా తమతో సహకరించాలని ఆయన రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని తెలిపారు ఉమ్మడి నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కోసం రిటర్నింగ్ అధికారి నల్గొండ జిల్లా కలెక్టర్ ఎన్నికల నోటీస్ మంగళవారం జారీ చేశారు స్థానిక సంస్థల శాసనమండలి స్థానానికి మంగళవారం నుంచి నల్గొండలోని జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఛాంబర్లో నామపత్రాలు దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు నల్గొండ జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ ఒక ప్రకటన తెలిపారు నల్గొండ జిల్లా కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉమ్మడి నల్గొండ మూడు జిల్లాల అదనపు కలెక్టర్లు సహాయ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు ఈ నెల 16 నుంచి 23 వరకు నామినేషన్ల దాఖలకు అవకాశంకు కేంద్ర ఎన్నికల సంఘం కల్పించిందన్నారు ప్రభుత్వ సెలవు రోజులు మినహా మిగతా రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్ అధికారి నామినేషన్లు స్వీకరిస్తారన్నారు ఈ నెల 24న నామినేషన్ల పరిశీలన ఉంటుందన్నారు 26లోగా ఉపసంహరణకు గడువు నిర్ణయించగా అదే రోజు బరిలో నిలిచే అభ్యర్థులను ప్రకటిస్తారని కలెక్టర్ తెలిపారు
ఇబ్బందుల్లో ఉన్న రైతాంగాన్ని రైతాంగానికి భరోసా కల్పించడంతో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నెలకొన్న పరిస్థితులను పరిశీలించేందుకు జిల్లా పర్యటనకు విచ్చేసిన బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్పై టీఆర్ఎస్ గుండాలు దాడి చేయడం అప్రజాస్వామికమని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదిగుని శ్రీనివాస్ కూడా అన్నారు. మంగళవారం జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. ధాన్యం కొనుగోలు జరగక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే రైతాంగానికి భరోసా కల్పించేందుకు ప్రతిపక్ష నేతగా జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ పర్యటన చేస్తే టీఆర్ఎస్ శ్రేణులు రాళ్లతో కోడిగుడ్లతో దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. బీజేపీ శ్రేణులపై దాడికి పాల్పడ్డ టీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నల్గొండ మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో పోలీసులు బండి సంజయ్ పర్యటన నేపథ్యంలో ప్రేక్షక పాత్ర వహించడం సిగ్గుచేటన్నారు. బండి సంజయ్ యాత్రకు భద్రత కల్పించడంలో పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందారని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గైడెన్స్ లో పోలీసులు పనిచేయడం విచారకరమన్నారు. జిల్లాలో పోలీసులు నిస్సహాయ స్థితిలో ఉండడం వల్ల టీఆర్ఎస్ వీధి రౌడీల్లా ప్రవర్తించారన్నారు. సంజయ్ పర్యటనలో సుమారు 10 కార్ల అద్దాలు పగలగొట్టాలని అన్నారు. బీజేపీ నేతలతో పాటు రైతులు జర్నలిస్టు గాయాలు కావడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నల్గొండ మిర్యాలగూడ నియోజకవర్గాలలో రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ ఎలాగో గెలవలేదని భయంతో బీజేపీ నేతలపై దాడులకు పాల్పడి సింపతి పొందాలని చూస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్ని నాటకాలు వేసినా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను నాయకులను ప్రజలు నమ్మే పరిస్థితే లేదని రాబోయే ఎన్నికల్లో నల్గొండ మిర్యాలగూడ నేరడ్ చెల్లెలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓటమి తప్పదని చెప్పారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కి ధీటుగా బీజేపీ ఎదుగుతుందని ఓర్వలేక భౌతిక దాడులకు పాల్పడడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ రక్షణ లేకుండా టీఆర్ఎస్ నేతలు బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. పోలీసులను అడ్డుపెట్టుకుని విధ్వంసాలు సృష్టిస్తే బీజేపీ శ్రేణులు చూస్తూ ఊరుకోరని రోజుల్లో అదే స్థాయిలో బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉందన్నారు. నల్గొండ నియోజకవర్గంలో టీఆర్ఎస్ రాబోయే రోజుల్లో కనుమరుగవుతున్నాయని ఇప్పటికే ప్రజలంతా స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులను చీదరించుకుంటున్నారని పేర్కొన్నారు. బీజేపీ నేతలు భయపడే పరిస్థితులు లేరని పేర్కొన్నారు. ఎన్ని కేసులు అయినా భయపడేది లేదని ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు బీజేపీకి ఉందని చెప్పారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ నేతలను బట్టలు ఊడదీసి భయం చెబుతామని ఆయన హెచ్చరించారు. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో దాదాపు నెల రోజుల పైగా ఐకేపీ సెంటర్లో మరియు వానాకాలం ధాన్యం ఏదైతే ఉందో ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం, అదేవిధంగా యాసంగి పంట ఒరేస్తే ఊరే అని చెప్పేసి స్వయంగా కేసీఆర్ అనడం, కలెక్టర్లతోటి ఆ యొక్క మంత్రులతోటి రైతాంగాన్ని భయపెట్టే విధంగా మరి ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే ఈ యొక్క వానాకాలం ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, అదే యాసంగి పంట విషయంలో రైతులకు మరి భయం లేకుండా వారికి ఒక భరోసా కల్పించాలన్నటువంటి ఆలోచనతోటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు నిన్న మన యొక్క నల్గొండ జిల్లా పర్యటనకు రావడం జరిగింది. మరి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక నాయకుడిగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా తన కర్తవ్యంగా భావించి రైతులని రైతాంగ సమస్యల పట్ల స్పందించి ముందుకు వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం బండి సంజయ్ గారు అంటే భయపడి వాళ్లకు ప్రజల్లో విశ్వాసం కోల్పోయి ప్రజల్లో వ్యతిరేకత వచ్చి ఉన్నటువంటి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, నల్గొండ మిర్యాలగూడ మరి హుజూర్ నగర్ ఎమ్మెల్యేలు వాళ్ళు ఎట్లాగో ప్రజల్లో విశ్వాసం కోల్పోయి అటు పార్టీ యొక్క నాయకుల ఆగ్రహానికి కూడా గురైనటువంటి సందర్భం జిల్లా ప్రజలందరికీ తెలుసు. వాళ్ళ ఉనికి కాపాడడం కోసం కేసీఆర్ దగ్గర మెప్పు పొందడం కోసం మరి ముఖ్యంగా కేసీఆర్ కూడా ఈ విషయంలో గతంలో కూడా మరి బండి సంజయ్ గారిని హెచ్చరించడం, భయపెట్టడం, మమ్మల్ని టచ్ చేస్తే మీ అంతు చూస్తామని చెప్పి ఏదైతే బెదిరించిండో దాంట్లో ఈరోజు ఆచరణలో పెట్టి నిన్న పోలీసు వ్యవస్థను మొత్తం కూడా వాళ్ళ చేతుల్లోకి తీసుకొని మరి నిన్న అడ్డుకోవడం ఏదైతే ఉందో దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా తీవ్రంగా ఖండించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ యొక్క ప్రపంచంలో ఎక్కడ ఉండకపోవచ్చు, ఒక అధికార పార్టీ స్వయంగా ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలందరినీ కూడా అప్రమత్తం చేసి ప్రతిపక్షాల గొంతు నొక్కే విధంగా, ప్రతిపక్షాలని భయపెట్టే విధంగా అడ్డుకోవాలని చూడడం ఏది ఉందో ఇది చాలా సిగ్గుచేటు. టీఆర్ఎస్ నాయకులు ఇవాళ నిర్లజ్జగా వ్యవహరిస్తూ ఉన్నారు.
ఇలా ఎక్కడ కూడా పోలీసులు మొత్తం కూడా నిన్న ప్రేక్షక పాత్ర వహిస్తా ఉన్నారు ఇది పోలీసు వ్యవస్థ కూడా ఒక తీవ్ర మచ్చగా ఈ యొక్క తెలంగాణలో మిగిలిపోతుంది మరి మేము గతంలో చెప్తనే ఉన్నాం కేసీఆర్ యొక్క నియంత్రణతో పోకడల్ని నిన్న వారి యొక్క ఈ యొక్క ఏదైతే నిరసన కార్యక్రమాలు బీజేపీ యొక్క కాన్వాయ్పై దాడులు అయితే చూస్తే అది అది నిజం అనిపిస్తా ఉంది అదే విధంగా ఇయాల పోలీసు వ్యవస్థ మొత్తం కూడా భ్రష్టు పట్టించారు నిన్న పోలీసులు మొత్తం ఏకపక్షంగా మరి ప్రేక్షక పాత్ర వహిస్తూ వాళ్ళ పట్ల దగ్గర నుండి ఈ దాడులను ఉసగొల్పినటువంటి పోలీసుని కూడా చర్య తీసుకోవాలా ముఖ్యంగా సూర్యపేట ఎస్పీ మాత్రం ఘోరంగా విఫలంగా అవడం జరిగింది అక్కడ కాన్వాయ్ ఏదైతే పోతుందో మిర్యాల కూడా దారిన తర్వాత ఒక గంట సేపు మమ్మల్ని అడ్డుకొని నేరచర్లలో టిఆర్ఎస్ వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి వాళ్ళని మొత్తం సిద్ధమైనట్టుగా చేసి మమ్మల్ని వదిలిపెట్టడం జరిగింది ఇయాల ఒకటే అడుగుతా ఉన్నాను పోలీసుని మరి ఇయాల ప్రతిపక్ష పార్టీలేమో ఏదైనా నిరసన తెలుపుతా అంటే ముందస్తుగానే ఒక రోజు ముందు అరెస్ట్ చేసినటువంటి మీరు ఇయాల టిఆర్ఎస్ నాయకులు మరి ఈ యొక్క నిరసన తెలిపి మళ్ళీ ఆ విధంగా ఎదుర్కొంటే స్వయంగా ఎమ్మెల్యేలే రంగంలోకి దిగి నిన్న అడ్డుకుంటూ ఉంటే మీరు ఎందుకు కళ్ళప్పగించి చూస్తూ ఉన్నారు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదో ఇలా ప్రజలకు సంజాయిషి చెప్పాల్సిన అవసరం ఉంది పర్యటన సందర్భంగా జరిగిన సంఘటనను నేను తీవ్రంగా ఖండిస్తున్నా మేమే కాకుండా ప్రజాస్వామ్య వదులంతా కూడా ఖండిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇంత పెద్ద తెలంగాణ ఉద్యమంలో కూడా ప్రజాస్వామ్యంగా శాంతియుతంగా పోరాడి తెలంగాణ సాధించుకున్నాం అలాంటి యొక్క టిఆర్ఎస్ పాలన నేడు ఇంత అసహనానికి గురై భారతీయ జనతా పార్టీ అంటే భయపడుతూ బండి సంజయ్ గారు అంటే భయపడుతూ నిన్న అడ్డగించే ఒక చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ కిరాయి గుండాల టిఆర్ఎస్ ముసుగులతోటి కిరాయి గుండాలతో భయపడే పార్టీ బీజేపీ కాదు అటు ఎంఐఎం గుండాలకు కానీ నక్సలైట్తో కానీ పోరాడిన చరిత్ర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఉంది మా కార్యకర్తలకు స్వేచ్ఛ ఇస్తే మా సత్తా ఎందుకు కూడా చూపిస్తేందుకు మేము రెడీ కానీ ప్రజాస్వామ్యంలో హింసను మేము నమ్ముకోలేదు కానీ అదేవిధంగా గాంధీ మార్గం కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కాదు ఇకనైనా ఈ యొక్క చర్యలను ఈ యొక్క నాయకులు మానుకోవాలని ముఖ్యంగా ఈరోజు ప్రతి అసెంబ్లీలో ఎమ్మెల్యేల దగ్గరుండి వాళ్ళ కార్యకర్తలకు రౌడీ ముక్కలకు ప్రోత్సహించి నిన్న జరిగిన సంఘటన మీద కూడా మేము పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా సదస్సు స్థానిక జేఎస్ఎం ఫంక్షన్ హాల్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విహెచ్పిఎస్ జాతీయ అధ్యక్షుడు ఎల్ గోపాల్ పాల్గొని వికలాంగుల పెన్షన్ 3,000 నుండి 6,000కు పెంచాలని వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా విహెచ్పిఎస్ జాతీయ నాయకులు రాష్ట్ర అధ్యక్షులు గడ్డం కాసిం మాట్లాడుతూ నవంబర్ 26న జరిగే మహాగర్జనకు రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు హాజరై విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సభా అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు కొత్త వెంకన్న యాదవ్ రాష్ట్ర నాయకులు పెరిక శ్రీనివాసులు శ్రీరామదాసు వెంకటాచారి ఎన్ శేషగిరి రెడ్డి మాస్ ఇందిర బి స్వప్న జిల్లా మహిళా అధ్యక్షురాలు కె చైతన్యారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి చిలుముల జలేందర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్ము హరి జిల్లా ఉపాధ్యక్షులు వీరబేని సైదులు యాదవ్ బ్రహ్మం జిల్లా భాస్కర్ జిల్లా ప్రధాన కార్యదర్శి భోగరి రవి జిల్లా ప్రచార కార్యదర్శి కె అశోక్ తిప్పర్తి మండలాధ్యక్షులు తగుల్లా వెంకన్న ఉపాధ్యక్షులు ఎన్ సైదులు మాడుగులపల్లి మండలం ప్రధాన కార్యదర్శి ఎండి గఫార్ ఉపాధ్యక్షులు బొడ్డు సైదులు చిట్యాల మండల అధ్యక్షులు సిహెచ్ యాదయ్య నార్కట్పల్లి మండల ఇన్ఛార్జి రాజు నకరికల్ ఇన్ఛార్జి రాములు కట్టంగూరు మండల అధ్యక్షులు నకరికంటి వెంకటేశ్వర్లు నిడుమనూరు మండల అధ్యక్షులు కన్నెబేని శ్రీను నల్గొండ టౌన్ ఇన్ఛార్జి నరేష్ మాడుగుల ప్రకాష్ కళ్యాణ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు ఈ నెల 26వ తేదీన హైదరాబాద్ లో జరిగే విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో మరి వికలాంగుల మహాసభను విజయవంతం చేయాలని నల్గొండ జిల్లా వికలాంగుల సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాం వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మరి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం వికలాంగుల సంక్షేమ శాఖను స్వతంత్రంగా కొనసాగించాలని ప్రతి జిల్లాలో 33 జిల్లాల్లో మరి ప్రతి జిల్లాలో వికలాంగుల సంక్షేమ ప్రత్యేక అధికారిని నియమించాలని మరి అట్లాగే వికలాంగుల పెన్షన్ ఏదైతే 3,000 రూపాయలు ఉన్నదో ఇవాళ దాన్ని 6,000 రూపాయలకు పెంచాలని
ఏవైతే గత 2.5 సంవత్సరాలుగా వికలాంగుల పెన్షన్ కోసం మరి దరఖాస్తు చేసుకున్నటువంటి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం। ఈ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల విధానాల పట్ల వికలాంగుల సమస్యల పట్ల చాలా చిన్న చూపుగా ఉన్నది। కోరి తెచ్చుకున్న తెలంగాణలో మరి వికలాంగుల సమస్యలు ఉమ్మడి రాష్ట్రం కంటే అధికంగా ఉంటున్నాయని మేము భావిస్తున్నాం। ఎందుకంటే సుమార్ పెన్షన్ ఉదాహరణ వికలాంగుల సంక్షేమ శాఖే పెద్ద ఉదాహరణ। ఎందుకంటే ఒకప్పుడు నిర్వహించిన వికలాంగుల సంక్షేమ శాఖ ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారి ఉంటే వాళ్ళనందర్ని తీసుకెపోయి వాళ్ళ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ లో కలపడం, రెండవది వికలాంగులు 2.5 సంవత్సరాలుగా పెన్షన్ అప్లై చేసుకొని ఉంటే ఉప ఎన్నికలు జరిగిన దుబ్బాక కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, లేదా హుజరాబాద్ కావచ్చు, ఈ మూడిట్లనే అప్పుడు ఓట్ల కోసం పెన్షన్లు శాంక్షన్ చేసిందే తప్ప పెన్షన్లు శాంక్షన్ చేయాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేనట్టుగా మరి మేము భావిస్తున్నాం। నల్గొండ జిల్లాలో సన్నాక కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లాలో నల్గొండలో ఉన్నటువంటి వికలాంగ సోదరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు। మరి ఈ నెల 26వ తారీఖున వికలాంగుల హక్కుల పోరాట సంతర్పణ మహా సభ జరుగుతుంది। కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వికలాంగులు తప్పనిసరిగా హాజరు కావాలని ఈ సభాపక్షంగా మీకు తెలియజేస్తున్నాం। మరి వికలాంగుల సంక్షేమ శాఖని ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసి మహిళా శిశు సంక్షేమంలో కలపడం చాలా దురదృష్టకరం। అలాగే వికలాంగుల పింఛన్ 3000 నుండి 6000 పెంచడానికి మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మేము ముందుకి పోతున్నాం। ఈ మహా యుద్ధంలో మేమే గెలవాలని దీనికి ప్రజల యొక్క మానవతావాదులు మేధావులు సంఘ సంస్కర్తలు మమ్మల్ని ఆశీర్వదించాలని ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను। సంతి నవంబర్ 26 పోరాట దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లో చలో ఇంద్ర పార్క్ దగ్గర వికలాంగుల సభను నిర్వహించబోతా ఉన్నాం। ఈ యొక్క సభలో పెండింగ్ డిమాండ్ల సాధనకై ప్రభుత్వం వెంటనే వికలాంగుల డిమాండ్లను పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ యొక్క సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది। అదేవిధంగా వికలాంగులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన డిమాండ్లని ఈ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం 3000 రూపాయలు ఉన్న పెన్షన్ని వెంటనే 6000 చేయాలని, అదేవిధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఏ విధంగా దళిత బంధు పెట్టారో వికలాంగులకు కూడా మరి ఇది వికలాంగుల బంధు పెట్టాలని, పెండింగ్ డిమాండ్లని వెంటనే ఈ ప్రభుత్వం పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ యొక్క సభని ఏర్పాటు చేస్తున్నాం। మన నల్గొండ జిల్లా సదస్సు వచ్చిన వికలాంగులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ నెల నవంబర్ 26న చేలో ఇంద్ర పార్కు మహాగర్జన్ని జిల్లాలో ఉన్న వికలాంగులందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా నల్గొండ జిల్లాలో ఉన్న వికలాంగుల పెన్షన్ అప్లై చేసుకున్న వికలాంగులకు ఎమ్మటే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము। ట్రైసైకిల్ లేక కర్రలు లేక ఒక వీల్ చైర్ లేక ఇబ్బంది పడతా ఉన్నారు, కావున ముఖ్యమంత్రి గారు త్వరగా అవి అన్ని జిల్లాకు పంపించి వికలాంగులకు వారి అవసరాలను తీర్చవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది। కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వికలాంగుల సమస్యలు మొత్తం పరిష్కరించాలని నల్లగొండ జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కల్పించే విధంగా నిరంతరం కృషి చేస్తామని నల్గొండ ట్రాఫిక్ సిఐ చీర్ల శ్రీనివాస్ చెప్పారు। మంగళవారం నల్గొండ పట్టణంలోని పలు ప్రాంతాల్లో యూటర్న్ల వద్ద ప్రమాదకరంగా ఉన్న మలుపుల వద్ద కూరగాయల వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారులు ట్రాక్టర్ డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కల్పించారు। యూటర్న్ల వద్ద వ్యాపారాలు చేయడం వల్ల అతివేగంతో వచ్చే వాహనాలు యూటర్న్ల వద్ద మలుపులు తిప్పుకునేందుకు ఇబ్బంది కలగడంతో పాటుగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ఇలాంటి ప్రాంతాల్లో వ్యాపారం చేయవద్దని సూచించారు। ట్రాక్టర్ డ్రైవర్లు వారి వారి ట్రాక్టర్ల విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా లైటింగ్ సరిగా ఉండేలా చూసుకోవాలని సూచించారు। అనేక ట్రాక్టర్లకు రాత్రి సమయాల్లో రెండు లైట్లు లేకపోవడం వల్ల ఒక లైట్ మాత్రమే వినియోగిస్తూ చేస్తున్న ప్రయాణాల కారణంగా అనేక ప్రమాదాలు జరుగుతున్న విషయాన్ని గుర్తు చేశారు।
విధిగా రెండు లైట్లు పనిచేసే విధంగా చూసుకోవాలని సూచించారు. అదే విధంగా వెనుక నుండి వచ్చే వాహనాలకు సరిగా కనిపించే విధంగా ట్రాక్టర్లకు రేడియం స్టిక్కరింగ్ సరిగా ఉండేలా చూసుకోవాలని, ప్రతి ట్రాక్టర్ విధిగా నెంబర్ ప్లేట్ కలిగి ఉండాలన్నారు. ప్రమాదాల నివారణకు తాము తీసుకుంటున్న చర్యలకు సహకరిస్తూ ట్రాఫిక్ నిబంధనలు పాటించడంతో పాటుగా నిబంధనలు, సిగ్నల్స్, ట్రాఫిక్ రూల్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. ఆయన వెంట ట్రాఫిక్ సిబ్బంది జయానందం, మహేందర్ తదితరులున్నారు. నేస్తం సేవ ఆర్గనైజేషన్ సంస్థ ఆధ్వర్యంలో నార్కట్పల్లి ఎస్ఐ బి యాదయ్యను ఘనంగా సన్మానించారు. వ్యవస్థాపకులు డాక్టర్ టీజీ లింగంగౌడ్ జాతీయ పూలే సేవ అవార్డు ప్రశంసా పత్రం మెమెంటోను ఎస్ఐకి అందజేశారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత నార్కట్పల్లి ఎస్ఐ మాట్లాడుతూ, గతంలో కోవిడ్-19 లాక్డౌన్ సమయంలో పేదలకు మరియు అనాథలకు తన వంతు బాధ్యతగా స్వచ్ఛందంగా కరోనా వ్యాధిని నివారించటకు గాను సంబంధించిన ఔషధాల కిట్ను పంపిణీ చేసే కార్యక్రమాన్ని తలపెట్టిన నేస్తం ఆర్గనైజేషన్ టీంను స్వయంగా తన చేతుల మీదుగా ప్రారంభించి వారు బైకులపై గ్రామ గ్రామాన వెళ్లి పేషెంట్లకు మొబైల్ సేవలు అందించే విధంగా అనుమతినిస్తూ ఆ యొక్క కార్యక్రమానికి ప్రోత్సహించి తన చేతుల మీదుగా ప్రారంభించినందుకు సంతోషంగా ఉందని, నేస్తం అందించిన సేవా కార్యక్రమంలో తన వంతు బాధ్యతను ప్రధానంగా గుర్తించి నన్ను హైదరాబాద్ రవీంద్ర భారతికి రావాల్సిందిగా ఆహ్వానించారు, కానీ సమయానుకూలత లేనందున నాకు ఈ రోజు పూలే సేవ అవార్డును అందించినందుకు నేస్తం సేవ ఆర్గనైజేషన్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మునుముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని, ఇప్పటి వరకు అనాథ పేద విద్యార్థులను ఎందరినో గుర్తించి వారిని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో చేర్పించి విద్యను అందించే దిశలో నేస్తం సేవ ఆర్గనైజేషన్ ముందున్నదని తెలియజేస్తూ వారికి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంలో డాక్టర్ టీజీ లింగం మాట్లాడుతూ, మా సేవా కార్యక్రమాలకు సహకరించిన ఎస్ఐకి మరియు నేస్తం సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సెక్రటరీ జక్కల రాజశేఖర్, ఫ్రీ లీగల్ సర్వీస్ నల్గొండ న్యాయస్థాన పారాలీగల్ వాలంటీర్ యనమల భాస్కర్, నాగాచారి దాయిద నాగరాజు, కరుణామూర్తి ఎస్ మహేష్, షణ్ముఖాచారి శ్రీను, చింత వెంకట్ తదితరులు పాల్గొన్నారు. కరోనా కానీ మనకు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కరోనా రావడం వల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారని మనం చూస్తా ఉన్నాం. అలాంటి విపత్కర సమయంలో నేస్తం టీము వాళ్ళు మొబైల్ సర్వీస్ అనేది స్టార్ట్ చేసి ఫ్రీ మెడిసిన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ప్రత్యక్ష సాక్ష్యం నేనే. ఎంతో మందికి అంటే ఫోన్ చేయంగానే వీళ్ళే డైరెక్ట్ గా తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వడం, దానికి చాలా మంది కూడా నాకు గ్రూప్ లో పెట్టారు. చాలా మంది కూడా ఆపరేషన్ మెడిసిన్ తీసుకొని అప్రిషియేట్ చేసుకొని చాలా మంది ఉన్నారు. ఎట్ ఏ టైమ్ ఇంకోటి చాలా మంది పేద విద్యార్థులు మన నేస్తం టీం అప్రోచ్ కావడం, వాళ్ళకి సీట్లు ఇప్పించడం, ఎట్ ఏ టైమ్ వాళ్ళకి పుస్తకాలు లేకపోతే పుస్తకాలు ఇప్పించడము, అంటే వీళ్ళ జీవితాన్ని పూర్తిగా ఈ విద్యార్థుల కోసము సోషల్ ఆర్గనైజేషన్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు అంటే ఇప్పటికే వీళ్ళు ఎన్నో కార్యక్రమాలు జాతీయ స్థాయిలో వీళ్ళకి గుర్తింపు దక్కింది. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎట్ ఏ టైమ్ ఇలాంటి కార్యక్రమాలు చేసే లో భాగంగా మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేస్తే మేము కూడా సంతోషపడతాం. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు చేయాలని, అందరూ కూడా దీనికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నేస్తం టీంకి ధన్యవాదాలు. నా పేరు లింగంగౌడు, నేస్తం స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడిని. సో ఈరోజు నార్కట్పల్లి పోలీస్ స్టేషన్లో మన గత నెల 25వ తారీఖున రవీంద్ర భారతిలో జరిగిన పూలే జాతీయ సేవా పురస్కారానికి మన ఎస్ఐ యాదయ్య సార్ గారు కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. సో వారి పేరు మీద వచ్చిన అవార్డుని వారికి ఈరోజు మర్యాదపూర్వకంగా కలిసి ఇవ్వడం జరిగింది. మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఇక్కడ నుంచే ఈ నార్కట్పల్లి పిఎస్ నుంచే మేము ఎన్నో కార్యక్రమాలు స్టార్ట్ చేసినాం. కోవిడ్ టైంలో దాదాపు అన్ని మండలాలలో 2-వీలర్ మొబైల్ సర్వీస్ కానీ, చెరుగట్టు టెంపుల్ కు వికలాంగులకు బైక్ డ్రాపింగ్ కానీ ఏదైనా ఇక్కడ నుంచే స్టార్ట్ చేసినాం. ఇక్కడ నార్కట్పల్లి పిఎస్ నుంచి వేదిక నుంచి పిఎస్ అనుమతి సహకారంతో సార్ గారి అనుక్షణం మాకు మద్దతు తెలుపుతూ సార్ సపోర్ట్ చేస్తూ సార్ గారి అనుమతి తీసుకొని ఇక్కడనే నార్కట్పల్లి వేదికగానే స్టార్టింగ్ లో 3 బైకులు స్టార్ట్ చేసినాం. కోవిడ్ లాక్డౌన్ లో ప్రతి ఒక్కరికి మెడిసిన్ కానీ ఇంకేదైనా ఎమర్జెన్సీ ఐటమ్స్ ఏదన్నా ఫుడ్ కానీ ఏది కానీ అందించడం జరిగింది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయినది ఈ రోజు రాష్ట్రంలో 4 జిల్లాలో కూడా అన్ని జిల్లాలలో అన్ని మండలాలలో కూడా మొబైల్ బైక్ సర్వీస్ స్టార్ట్ చేసినాం. సో కోవిడ్ టైంలో కూడా ఎంతో మంది సర్వీస్ చేసినందుకు సార్ చేతుల మీద నుంచి ప్రారంభించడం
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నిరంతర ప్రసారాలకై చూస్తూనే ఉండండి మీది మనది మనందరిది సిటీ కేబుల్.